హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫార్మర్స్ డే అండి అంటే జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతన్నకు కూడా నా తరపున అండ్ మన ఛానల్ తరపున సో అందరి తరపున ప్రతి ఒక్కరికి ఒకరికి ఒకరు తరపున సో ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్క రైతన్నకి కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అండి సో ఈరోజు వచ్చేసి అందరూ హ్యాపీ హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి మీ అందరూ ఎంతగానో ఎన్ని రోజుల నుంచినో అడుగుతున్నటువంటి జనవరిలో టమోటా ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేసి ఈ వీడియోలో మీ అందరికీ తెలియ తెలియజేస్తానండి అండ్ ఇంతకు ముందు అయితే నేను జనవరి అనాలసిస్ అని చేశాను అది వచ్చేసి రాయ్పూర్ టమోటా రాకమును పని అనమాట సో ఇప్పుడు వచ్చేసి రాయ్పూర్ టమోటా స్టార్ట్ అయిపోయింది కాబట్టి రాయ్పూర్ శివపూర్ సో ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా లాతూరు అన్నీ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు టమోటా ప్రైజెస్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో అనేది వచ్చేసి ఈ వీడియోలో మీరందరూ తెలుసుకుంటారు సో మీకు ఇచ్చేటువంటి నాకు తెలిసినటువంటి కొద్ది ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను ఈరోజు సో ఈరోజు వచ్చేసి ఫార్మర్స్ డే కాబట్టి సో మీరందరూ నేను తెలియజేసే ఈ ఇన్ఫర్మేషన్తో కొంచెం హ్యాపీగా ఉంటారని నేను ఫీల్ అవుతున్నానండి సో ఓకే ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ట్వంటీ త్రీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండి సో ఈరోజు వచ్చేసి అనంతపురంలో చాలామంది అడుగుతున్నారు జనవరిలో మావి టమోటాలు స్టార్ట్ అవుతాయండి టమోటా ప్రైజెస్ ఉంటాయా అండ్ ఫిబ్రవరిలో టమోటా ప్రైజెస్ ఎలా ఉంటాయి సో డిసెంబర్ అంతా టమోటా ప్రైజెస్ ఎలా ఉంటాయి మొన్న టూ డేస్ టమోటా ప్రైస్ డౌన్ అంటే డౌన్ కాదనొచ్చు స్లో అయింది కదా సో ఎలా ఉంటుంది ఈ ప్రైజెస్ ఎన్ని రోజులు ఉంటాయి నిన్న కొంచెం రైజ్ అయింది కదా సో రైజ్లోనే ఉంటుందా సో ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్కి మీ అందరికీ నేను ఈ వీడియోలో ఆన్సర్స్ అన్ని తెలియజేస్తాను ఆన్సర్స్ అంటే నేను చాలామందిని అడిగి తెలుసుకున్నటువంటి సమాధానాలు మీ అందరికీ తెలియజేస్తాను సో ఇందులో వచ్చేసి కొంతమంది రైతన్నల్ని అడిగి తెలుసుకున్నాను అలాగే కొంతమంది మండి ఓనర్లని అలాగే కొంతమంది బయ్యర్స్ని సో ఇలా కొంతమందిని అడిగి తెలుసుకున్నటువంటి సమాచారం అండి ఈ సమాచారం మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియోలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చింతామణి తీసుకుందామండి ఐదు లోడ్లు వస్తాయన్నమాట రాయ్పూర్ టమోటా ఈరోజు ఈరోజు కొచ్చేసి నాకు తెలిసినటువంటి లేటెస్ట్ సమాచారం మీ అందరికీ తెలియచేయాలనేసి వీడియోలో తెలియజేస్తున్నాను సో చింతామణికి ఫస్ట్ తీసుకుంటే గనక ఐదు లోడ్లు వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతాదంతా లోకల్ కాయలే సో వచ్చేసి రెండు వందల నుంచి ఆరు వందల వరకు నడుస్తుంది సో వాళ్ళ సరుకులు వాళ్ళకి సరిపోతున్నాయి అండ్ కొద్ది కొద్దిగా రాయ్పూర్ టమోటా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మదనపల్లికి వచ్చేసి పది నుంచి పదహైదు బండ్లు అలా వస్తున్నాయి రాయ్పూర్ టమోటా ఇక అవి వచ్చేసి అక్కడికక్కడే అంతంత మాత్రంగానే పోతున్నాయి రాయ్పూర్ టమోటా కొంచెం కొంచెంగా రోజు రోజుకి తగ్గుతోంది ఎందుకంటే వాళ్ళకి బాడుగా ఎక్కువ వస్తుంది అండ్ ఆ ప్రైజెస్ ఏదో వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఆ ప్రైజెస్ ఆల్రెడీ పోతున్నాయి సో మేము అంత కష్టపడి అక్కడికి వేసుకొచ్చి మాకేం గిట్టుబాటు కావట్లేదు అనేసి కొద్ది కొద్దిగా బండ్లు అనేది తగ్గిస్తున్నారు అనమాట సో మదనపల్లి సిచ్యువేషన్ అలా ఉంది వచ్చేసి ప్రైజెస్ ఐదు వందల నుంచి పదకొండు వందలు పన్నెండు వందల వరకు నడుస్తుంది ఎక్కువగా అంటే పదకొండు వందల వరకు నడుస్తుంది మదనపల్లిలో సో నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ గుజరాత్లో వచ్చేసి స్టార్ట్ అయిందండి లోకల్ సర్కే స్టార్ట్ అవుతోంది అండ్ అయ్యింది కొద్దిగా అక్కడ వచ్చేసి సీడ్స్ నాటి అనేది లేదు కాబట్టి సో అక్కడ నుంచి ఎఫెక్ట్ అయితే మనకి ఉండదు అని నాకు తెలిసినటువంటి సమాచారం ఇక నెక్స్ట్ వచ్చేసి కోలారు ఇరవై నుంచి ఇరవై ఐదు బండ్ల వరకు వస్తుంది అండ్ లోకల్ సరుకు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు బండ్ల వరకు అంటే అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది అనమాట సో అక్కడ కూడా ముప్పై కేజీల బాక్స్ గురించి చెప్తున్నానండి కోలార్లో పదహైదు కేజీల బాక్స్ గురించి నేను చెప్పట్లేదు కోలార్లో ముప్పై కేజీల బాక్సెస్ గురించి నేను తెలియచేయాలనుకుంటున్నాను అంటే ఎక్స్పోర్ట్ గురించి నేను చెప్పదలు చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ముప్పై కేజీల బాక్స్కి ఏడు వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల వరకు నడుస్తుంది కోలార్లో సో నాకు ఇదంతా కూడా తెలిసినటువంటి సమాచారం చాలామందిని అడిగి తెలుసుకున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో లోకల్ సరుకు స్టార్ట్ అయ్యింది అవుతోంది అండ్ జనవరిలో వచ్చేసి ఇంకా మంచిగా స్టార్ట్ అవుతుంది సో అక్కడిది అక్కడ సరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను తెలుసుకున్నటువంటి సమాచారం ఇక యూపీలో శివపూర్ ఎక్కువ సరుకు అండి సో అక్కడి నుంచి ఇన్ని రోజులు మనకి వచ్చింది అండ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంటు ఐదు వందలు ఆరు వందలు నడుస్తుంది సో మన దగ్గరికి తీసుకొని వచ్చి అదే ప్రైజే అక్కడ అమ్మి ఇక్కడ అమ్మితే ఊరికే ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళకి పడుతుంది సో అందుకనేసి ఇప్పుడు శివపూర్ నుంచి కొద్ది కొద్దిగా సారీ శివపూర్ అండ్ రాయ్పూర్ కొద్ది కొద్దిగా తగ్గుతుందనమాట సో అందువలన యూపీలోని యూపీలో శివపురి నుంచి వచ్చేటువంటి సరుకు ఎంపీకి యూపీకి సో ఆ సరుకు అక్కడికి సరిపోతుంది ఇంకా ఒక టెన్ డేస్ అండ్ ఫిఫ్టీన్ డేస్ సో ఇక నెక్స్ట్ మహారాష్ట్రలోని లాతూర్ నుంచి అక్కడిది కూడా ఎక్కువగానే సరుకు రాబోతుంది అండ్ సంగమనేరు పూణే నాసిక్ ముంబై సో ఇవ ఇదంతా కూడా మహారాష్ట్ర లోకల్ అండి సరుకు స్టార్ట్ అవుతుంది ఇక నాసిక్ చూస్తే కనుక అక్కడిది అక్కడే సరుకు సరిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అడి అన్న అన్నటువంటి తెలియచేసినటువంటి సమాచారం ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి అనంతపురం అనంతపురం ప్రజెంట్ సరుకు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వేల వరకు వస్తుంది పదహైదు కేజీల బాక్సెస్ అండి అనంతపురంలో వచ్చే ఉండేటువంటి స్టాకు అంటే బాక్సులు సో పదహైదు కేజీల బాక్సులు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఐదు అండ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వేల వరకు వస్తుంది స్టాకు అండ్ నెక్స్ట్ జనవరిలో వచ్చేసి ఇంకా కొంచెం పెరుగుతుంది అండ్ ఇంకా కొంచెం మంచి మంచిగా పెరుగుతుంది స్టాకు అనంతపురంలో సో అదంతా కూడా చాలామందికి తెలుసు ఎందుకంటే రైతన్నులు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క రైతన్న కూడా మనకి హెలో అనంతపురం యూట్యూబ్ ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేశారండి ఈ వీడియోలన్నీ కూడా సో స్టాక్ అయితే చాలా మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అంటే కాయలు ఎలా కాసింది ఎంత మంచిగా క్రాప్ ఉంది సో చాలా చాలా బాగా పట్టుకున్నాయండి కాప్ వచ్చేసి సో స్టాక్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎక్కుతుంది అని మనకి తెలుస్తుంది సో జనవరి టయానికి కొంచెం అనంతపురంలో స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇప్పుడు అనంతపురం నుంచి ట్రాన్స్పోర్టు ఎక్కడుంది అంటే ఎగుమతి ఎక్కడికి పోతుంది తమిళనాడు ఒకటి నెక్స్ట్ వచ్చేసి కేరళ ఈ టూ ప్లేసెస్కి పోతుంది బట్ అనంతపురంకు వచ్చేటువంటి లోకల్ సరుకు మాత్రమే ఈ ప్లేసెస్కి పోతుంది ఇక్కడికి అనంతపురానికి వచ్చేసి రాయ్పూర్ సరుకు కానీ శివపూర్ సరుకు కానీ లాతూర్ నుంచి కానీ సంగమనేరు పూణే నాసిక్ ఇక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి కూడా సరుకు అనేది రాలేదు మన అనంతపురంలో లోకల్ సరుకు మాత్రమే తమిళనాడుకి అండ్ కేరళకి పోతోంది ఈ టూ ప్లేసెస్ బయర్స్ కూడా తీసుకెళ్తున్నారు సో ఈ టూ ప్లేసెస్కి మన సరుకు అనేది పోతుంది సో ఇది వచ్చేసి ఇంకా స్టాక్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఎగుమతి కూడా పెంచుతారు బయ్యర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అంతా కూడా ఈరోజు సమాచారం అండి అంటే మదనపల్లి చింతామణి అనంతపురం సిక్కు లాతూర్ యూపీ గుజరాత్ కోలార్ సో ఇదంతా తెలంగాణ అంతా కూడా ఈరోజు నా నేను తెలుసుకున్నటువంటి సమాచారం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిసెంబర్ నెల అంతా కూడా మూడు వందల నుంచి ఐదు వందల వరకు అలాగే టాప్ ప్రైజెస్ అప్పుడప్పుడు ఆరు వందలు ఏడు వందల వరకు రీచ్ అవ్వచ్చు అండ్ అంత లేదు అనుకున్న ఐదు అయితే రీచ్లోనే ఉంటుంది ఇక యావరేజ్ ప్రైజెస్ మన అందరి రైతులకి కూడా ఏ వన్ క్వాలిటీకి అందుతుందండి మూడు వందల నుంచి కన్ఫామ్ నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అందుతుంది ఏ వన్ క్వాలిటీకి ఇక కొద్దిగా క్వాలిటీ లేని కాయలు వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల వరకు పక్కాగా నడుస్తుంది అని చాలామంది నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు తెలిసినటువంటి అంటే నేను తీసుకున్నటువంటి సమాచారం అన్న అన్నమాట సో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ప్రైస్ ఉంటుంది సో ఎంత నుంచి ఎంత వరకు అనుకుంటే కనుక సెకండ్ కొద్దిగా బాగలేని కాయి అంటే కొంచెం అండి చాలా డ్యామేజ్డ్ కాయ ఏమీ కాదు కొంచెం బాగలేని కాయ అయితే కొద్దిగా డల్ కాయ అయితేనేమో రెండు వందల నుంచి మూడు వందల వరకు పక్కాగా నడుస్తుంది డిసెంబరు అండ్ జనవరి ఫిఫ్టీన్ అది జనవరిలో సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదండి సో ఆ టైం వరకు పక్కాగా హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది సో టాప్ ప్రైజెస్ ఐదు వందలు ఆరు వందలు కన్ఫామ్ ఉంటుంది ఏ వన్ క్వాలిటీ అంతా కూడా మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు నడుస్తుంది అని నైంటీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ చెప్పారండి అంటే పర్సెంట్ అంటే హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ప్రైజెసే కన్ఫామ్ జనవరి ఫిఫ్టీన్ అంటే ఫెస్టివల్ ఉంది కదండి సంక్రాంతి సో ఆ టైం వరకు నడుస్తుంది పక్కాగా అనంతపురంలో ఈ ప్రైజెసే ఉంటాయి మీ అందరికీ అర్థం అవుతోంది నేను చెప్పేది అని నేను అనుకుంటున్నాను సో అర్థం కాకపోతే ఇంకొకసారి రిపీట్ చేసుకొని వినండి అంతే సో నెక్స్ట్ వచ్చేసి ఈ జనవరి ఫిఫ్టీన్ తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటే గనక జనవరి తర్వాత అంటే ఫెస్టివల్ తర్వాత స్టాక్ అనేది మామూలుగా ఉండదండి అంటే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ ఉంది కదండి సో అది ఫార్టీ రీచ్ అవ్వచ్చు లేదా ఫిఫ్టీ థౌజండ్ బాక్సెస్ అలా రీచ్ అవ్వచ్చు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లాతూరు అండ్ యూపీ శివ్పూర్ అండ్ సంగమనేరు పూణేనాశి అక్కడ అంతా కూడా ఇంకా ఇంకా లోకర్ సరుకు ఎక్కుతుందనమాట అంటే ఎక్కువ పోతుంది సో అక్కడ కనుక వాళ్ళకి ప్రైజెస్ తగ్గింది అనుకోండి మన ప్లేసెస్కి తెస్తారు ఎందుకంటే సేల్స్ అక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి సేల్ చేసుకుందాము అనేసి వాళ్ళు వచ్చారు అన్నప్పుడు సో మనకి కొద్దిగా ప్రైజ్ అనేది తగ్గుతుంది అండ్ మనకి స్టాక్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అండ్ సేల్స్ లేనప్పుడు సో వాళ్ళ స్టాక్ వచ్చినప్పుడు మనం కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది ఆఫ్టర్ ఎప్పుడు అంటే కనుక ఆఫ్టర్ జనవరి ఫిఫ్టీన్త్ ఆఫ్టర్ సంక్రాంతి సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత అంటే ఛాన్స్ వచ్చేసి ఫిఫ్టీ లేదా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ కన్ఫామ్ జనవరి తర్వాత కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ నడిచే అవకాశం ఉందని ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ నాకు అందినటువంటి సమాచారం సో రైతులందరికీ నేను చెప్పేది అర్థం అవుతోంది అని నేను అనుకుంటున్నా సో ఇప్పుడు ఏం చెప్పాను అంటే కనుక సంక్రాంతి తర్వాత ఇక్కడ సో నేను చెప్పే విషయం వచ్చేసి జాగ్రత్తగా వినండి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ నేరు పూణే నాసిక్ ముంబై మహారాష్ట్ర యూపీ ఎంపీ గుజరాత్ ఈ ప్లేసెస్ నుంచి సరుకు ఎక్కువగా వచ్చింది అనుకోండి అక్కడ ప్రైజెస్ వాళ్ళు లోకల్ ప్లేసెస్లో తక్కువ చాలా చాలా తక్కువ పోయిందంటే కనుక ఇక్కడ మన సైడు మదనపల్లి కోలార్ అండ్ అనంతపురం ఇక్కడికి సరుకులు అనేది తెస్తారు వాళ్ళు అక్కడ మాకు తక్కువ పోతుంది సో ఈ పక్కకు పోయి సేల్స్ చేసుకుంటామనేసి వాళ్ళు వచ్చిన అండ్ మన లోకల్ సరుకు చాలా చాలా ఎక్కినా అండ్ మనం పంపించే ప్లేసెస్కి ఇప్పుడు మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు అనంతపురం నుంచి తమిళనాడు కేరళకి వెళ్తుంది సో మనం ఏ ప్లేస్కి అయితే పంపిస్తున్నామో వాళ్ళు అక్కడికి సరుకులు ఎక్కువగా తెచ్చినా సో అప్పుడు కొంచెం ప్రైజ్ అనేది ఆఫ్టర్ ఫిఫ్టీన్ జనవరి ఫిఫ్టీన్త్న కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అది ఎంతకి ఉండొచ్చు అంటే గనక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టాప్ ప్రైజెస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నడుస్తుంది జనవరి ఆఫ్టర్ ఫిఫ్టీన్ పదహైదవ తేదీ తర్వాత జనవరి నెలలో టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఈ ప్రైజెస్ నడుస్తాయి అని చాలామంది ఫిఫ్టీ టు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నాకు అందినటువంటి సమాచారం సో రైతన్నలందరికీ ఇది నేను తెలియచేయాలన్నటువంటి సమాచారం అండి ఇక ఫిబ్రవరి అడుగుతున్నారు సో నేను ఇది జనవరి వరకు తీసుకున్నటువంటి అనాలసిస్ ఫిబ్రవరికి వచ్చేసి ఎక్కడెక్కడ టమోటా ఆ టయానికి ఎంతెంత పెట్టారు సో ఆ అనాలిసిస్ అంతా చాలా టైం పడుతుందండి ప్రతి ఒక్కరిని కనుక్కోవాలి ఇక్కడ ఎక్కడి నుంచి లాతూరు మహారాష్ట్ర యూపీ ఎంపీ అండ్ గుజరాత్ సంగమనేరు పూణే నాసిక్ ముంబై అండ్ సో ఈ ప్లేసెస్ అంతా కనుక్కోవాలి అండ్ కవర్ చేయాలి వాళ్ళు వచ్చే భాష మనకి రాదు మనకు వచ్చే భాష సో కొంచెం టైం పడుతుంది అనమాట అండ్ మన ఫిబ్రవరి జనవరి తర్వాత ఫిఫ్టీన్త్ తర్వాత ఎక్కువగా వచ్చే మన తోటలే ఉన్నాయి లోకల్లో సో అక్కడ ఎలా ఉంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదండి బట్ నేను కొద్దిగా మీ అందరికీ ఊరట కలిగించాలి అనుకుంటే కనుక నాకు తెలిసిన నా కొద్ది అనాలసిస్తోనేమో హండ్రెడ్ టు టూ హండ్రెడ్ నడుస్తుంది అనుకుంటున్నానండి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను ఫిబ్రవరిలో హండ్రెడ్ టు టూ హండ్రెడ్ నడచచ్చు ఎందుకంటే వర్షాలు ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయి సో అది చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లేసెస్ నుంచి స్టాక్ ఎక్కువ వస్తుందో అది చూసుకోవాలి అండ్ మన లోకల్ సరుకు చూసుకోవాలి సో ఇదండి నేను తెలుసుకున్నటువంటి సమాచారం మీ అందరికీ ఈ సమాచారం అంతా కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఏదైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి ఇంకా మిగతా వేరే రైతన్నలు అర్థమైన వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా ఆన్సర్ ఇస్తున్నారు రిప్లై ఇస్తున్నారు నేను కామెంట్కి వెంటనే రిప్లై ఇవ్వకపోయినా పక్కన వేరే అన్న వాళ్ళు మంచిగా రిప్లై ఇస్తున్నారు మంచిగా రియాక్ట్ అవుతున్నారు అండ్ వాట్సాప్ నెంబర్కి వచ్చేసి మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు సో మండికు వెళ్ళిన వా రైతన్నలు వచ్చేసి వాళ్ళు పిక్స్ పెడుతున్నారు లైవ్ పెడుతున్నారు చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి హలో అనంతపురం యూట్యూబ్ ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫార్మర్స్ డే అండి అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి ఓకే ఈ వీడియో మీకు నచ్చింటే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్